ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ సౌమ్య. ఫుడ్ అనేది బ్రతకడం కోసం తినాలి, కానీ మనలో చాలా మంది తినడం కోసమే బ్రతుకుతాం. మరి అలాంటి ఫుడీస్ ప్రతి ఫుడ్ ని టేస్ట్ చేయకుండా వదలరు, కానీ ఈ ఫుడ్ ని టేస్ట్ చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. అవును, ఈ ఫుడ్ కాస్ట్ వందల్లో కాదు కాదు వేలల్లో లక్షల్లో ఉంటుంది. మరి అలాంటి కాస్ట్లియస్ ఫుడ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్, టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ అరౌండ్ ద వరల్డ్. నెంబర్ 10, ఐ ఆమ్ సిమాని బ్లాక్ చికెన్. ఈ చికెన్ దొరకడం అనేది చాలా రేర్. ఇండోనేషియాలో దీని ప్రైస్ $200 ఉంటుంది. ఈ కోడిని ఇండోనేషియాలో పెంచుతారు. బర్డ్ ఫ్లూ ప్రమాదం ఉన్నందున దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరగదు. కొన్ని ఏషియన్ కంట్రీల్లో కూడా వీటిని చూడవచ్చు. నెంబర్ 9, డ్రై క్యూర్డ్ ఇబేరియన్ హమ్. ఇది పంది నుండి ఉత్పత్తి అయ్యే మాంసం. పిగ్ కాల్ తొడల నుండి సన్నటి పొరలను తీసి దాన్ని స్పానిష్ వంటల్లో ఉపయోగిస్తారు. దీని ఒక కేజీ ప్రైస్ $392 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 30,000 అన్నమాట. ఇది ముఖ్యంగా స్పెయిన్ లో ఉత్పత్తి అవుతుంది. ఇది అత్యంత కాస్ట్లియస్ట్ ఫుడ్ ఐటమ్. నెంబర్ 8, జపనీస్ వేగు స్టీక్స్. ఇది జపనీస్ బీఫ్ నుండి తయారవుతుంది. మరింత మాంసం ని ఉత్పత్తి చేయడం కోసం బీఫ్ కి మసాజ్ చేయడం, బీర్లు తాగించడం లాంటివి చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, దీని స్మెల్ మనసు దోచుకుంటుంది. దీనిని టేస్ట్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. ఇది ఒక కేజీ $450 లేదా కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. నెంబర్ 7, మస్టేక్ మష్రూమ్స్. చాలా అరుదుగా దొరికే ఈ మస్టేక్ మష్రూమ్స్ జపాన్ కి చెందినవి అయినప్పటికీ ఇతర ఏషియా దేశాల్లో కూడా పెరుగుతాయి. ఇవి ఒక కేజీ $600 ఉంటాయి, అంటే మన కరెన్సీ ప్రకారము 4,500 రూపీస్ అన్నమాట. ఇవి చాలా అరుదు, దొరకడం కష్టం. వీటిని కోయడం చాలా సులభమైనప్పటికీ మసటేక్ కొన్ని సర్టైన్ ప్లేసెస్ లో మాత్రమే పెరుగుతాయి. అలాంటి ప్లేసెస్ రేర్ గా ఉండడం వల్ల ఇవి దొరకడం చాలా కష్టం. వీటిని మసాలా దినుసులుగా వాడతారు. జపాన్ లో మసటేక్ సంవత్సరం మొత్తం పంట ఇప్పుడు 1,000 టన్నుల కన్నా తక్కువ. అంతేకాదు, ఈ జపనీస్ మష్రూమ్ సప్లై ఎక్కువగా చైనా, కొరియా, అమెరికా యొక్క పసిఫిక్ నార్త్ వెస్ట్ మరియు బ్రిటిష్ కొలంబియా నుండి ఇంపోర్ట్ ద్వారా తయారవుతుంది. జపనీస్ మార్కెట్ లో ఈ మష్రూమ్స్ వాటి యొక్క అవైలబిలిటీ, ఒరిజిన్ అండ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 6, మోస్ చీజ్. దీని ప్రొడక్షన్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇది స్వీడన్ లో తయారవుతుంది. ఈ చీజ్ ని మొత్తం ప్రపంచంలో ఖరీదైన చీజ్ అని చెప్పవచ్చు. దీని ప్రైస్ ఒక కిలోకు $1,074, అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో 7,000 పై మాటే. దుప్పి పాలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. నెంబర్ 5, కోపి లువాక్ కాఫీ. ఇది వరల్డ్ లోనే కాస్ట్లియస్ట్ కాఫీ. దీన్ని సివెట్ కాఫీ అని కూడా అంటారు. ఇది ఇండోనేషియా, దక్షిణ భారతదేశం అండ్ ఫిలిప్పీన్స్ లో పెద్ద మోతాదులో తయారు చేస్తారు. కాపి లువాక్ కాఫీ కొన్ని స్టార్ బక్స్ దుకాణాల్లో కూడా లభిస్తుందని చెప్పేసి ఒకసారి ఒక పుకారు వచ్చింది. అసలు విషయం ఏంటంటే, కాపి లువాక్ కాఫీని కంపెనీ కొనుగోలు చేసింది, కానీ కంపెనీలో ఎంప్లాయీస్ రుచి చూడడానికి. దీని ప్రైస్ $1,200 పర్ కేజీ. నెంబర్ 4, వైట్ ట్రఫెల్స్. ఇవి ఐరోపాలో మాత్రమే పెరుగుతాయి. ఇవి చాలా రేర్ గా కనిపిస్తాయి. ఈ కాస్ట్లియస్ట్ వైట్ ట్రఫెల్ ను ఫుడ్ టేస్ట్ అండ్ స్మెల్ కోసం వాడతారు. ఇవి ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే పెరుగుతాయి. వీటిని గ్రో చేయడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. దీని ప్రైస్ $2,100 పర్ కేజీ, అంటే వీటి ధర ఇండియన్ కరెన్సీలో 15,000 వరకు ఉంటుంది. నెంబర్ 3, స్వాలోస్ నెస్ట్ సూప్. ఇది స్విఫ్లెట్ అనే ఒక బర్డ్ నెస్ట్ తో తయారు చేస్తారు. దీనిని ఈ బర్డ్ తన లాలాజలంతో తయారు చేస్తుంది. ఇది గాలి తగలగానే గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన దాన్ని సేకరించి దాన్ని శుభ్రపరిచి ఈ సూప్ ని తయారు చేస్తారు. ఇది ఇమ్యూనిటీ రైస్ చేస్తుంది అని అక్కడ వాళ్ల నమ్మకం. బర్డ్ నెస్ట్ యొక్క రకం లేదా గ్రేడింగ్ పక్షి రకాన్ని బట్టి, అలాగే బర్డ్ నెస్ట్ షేప్ ని అండ్ దాని కలర్ పై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా వైట్ కలర్ లో ఉంటుంది, కానీ రెడ్ కలర్ వెర్షన్ కూడా ఉంది. దీనిని కొన్నిసార్లు బ్లడ్ నెస్ట్ అని కూడా అంటారు. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ లో దీన్ని ఉపయోగిస్తారు. ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఇది స్కిన్ కి కూడా చాలా మంచిది. ఈ నెస్ట్ ప్రైస్ ఎంతో తెలుసా? $3,000 పర్ కేజీ, అంటే మన కరెన్సీలో 2 లక్షలు ఉంటుంది. ఇది చాలా రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఇది చాలా లార్జ్ క్వాంటిటీలో సర్వ్ చేయాలి, లేకపోతే తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఫుల్ గా ఎంజాయ్ చేయలేం. నెంబర్ 2, సాఫ్రాన్. సాఫ్రాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇది $5,000 పర్ కేజీ ఉంటుంది. ఇది ఎందుకు ఇంత ప్రైస్ ఉంటుంది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది ఆటమ్ సీజన్ లో మాత్రమే పెరుగుతుంది, అది కూడా 7 రోజులు మాత్రమే. ఒక కేజీ కుంకుమ పువ్వు కోసం 3 లక్షల పువ్వులను సేకరిస్తారు. దీనిని సాఫ్రాన్ క్రోకస్ అంటారు. ఇది కెరాటెనాయిడ్స్ పిగ్మెంట్ క్రోసిన్ ను కూడా కలిగి ఉంటుంది.
దీన్ని కుకింగ్ అండ్ క్లాతింగ్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే సాఫ్రాన్ వాటికి రిచ్ గోల్డెన్ కలర్ ని ఇస్తుంది. దీని ప్రైస్ ఇంత ఎక్కువగా ఉండడానికి మరొక కారణం, దీన్ని లేబర్ చేత్తో కోస్తారు, అందుకు ఎక్కువ శ్రమ టైం పడుతుంది. అందువల్ల దీని ప్రైస్ వరల్డ్ మార్కెట్స్ లో ఎక్కువగా ఉంటుంది. 150,000 పువ్వులు కొయ్యడానికి 40 hours టైం పడుతుంది. నెంబర్ 1, వైట్ పెరల్ ఆల్బినో క్యావియర్. దీని ప్రైస్ $10,000 ఉంటుంది పర్ కేజీ. ఈ చేప కాస్పియన్ సముద్రంలో కనిపిస్తాయి. ఇది ఇంత కాస్ట్లీగా ఉండడానికి కారణం, ఈ సర్జన్ చేప నుండి గుడ్లు తీయడం చాలా కష్టం. అంతేకాదు, దీన్ని వేటాడడం నిషేధం. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది. ఇది వైట్ అండ్ బ్రైట్ గోల్డెన్ కలర్ లో ఉంటుంది. దీన్ని స్టోర్ చేయాలంటే రిఫ్రిజిరేటర్ కంపల్సరీ. ఇది ప్రపంచంలోనే రేరెస్ట్ ఫుడ్స్ లో ఒకటి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.